నన్నొకరు బాడీని ఎలా జాయిన్ చేసుకోవాలి లంగకని అడిగారు. అందుకోసమని మీకు బాడీ జాయిన్ చేయడం చూపెడుతున్నాను. దానికోసమని మళ్ళీ నేను ఈ స్కర్ట్కి పట్టి ఇప్పాను పైన పట్టి. ఇప్పుడు దీనికి మనం పైన బాడీని జాయిన్ చేద్దాము. బాడీ లెంగ్త్ అనేది నేను 9 ఇంచులు తీసుకున్నాను. చెస్ట్ కొలత 28 ఇంచులు తీసుకున్నాను. నడుము కొలత ఇక్కడ క్రింది భాగంలో 26 ఇంచులు తీసుకున్నాను. షోల్డర్ ఏమో 10 ఇంచులు తీసుకున్నాను. సంక డౌన్ ఏమో 4.5 ఇంచులు తీసుకున్నాను. 3.5 గల్ల పొడవు తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇదివరకు నేను ఇది చూపెట్టాను కాబట్టి ఆల్రెడీ కుట్టి పెట్టాను. దీనిని జాయింట్ చేయడం చూపెడతాను. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇది లంగకు సరిసమానంగా సరిపోయిందో చూసుకోవాలి. అంటే ఈ నడుముకి ఉన్న మనం కుట్టుకున్న బాడీకి కూడా నడుము సరిపోయిందో ఇలా చూసుకోవాలి. ఇక్కడ కుట్టుంది కదా, ఈ కుట్టు దగ్గర నుంచి ఇప్పుడు ఇది కూడా కొంచెం మనం జాయింట్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని చూసుకోవాలి. ఇక్కడ పెట్టుకొని ఇలా పట్టుకొని ఇలా కుట్టు వరకు కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఒకవేళ సరిపోనట్టయితే మనము కుట్లు ఇలా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఎలా జాయింట్ చేయాలో చూపెడతాను. ఇలా ఉక్సు పట్టి కాజాపట్టి ఉంది కదండి, ఈ ఉక్సు పట్టిని కాజాపట్టి మీద ఇలా పెట్టుకొని కింద వైపున కొద్దిగా జాయింట్ చేసుకోవాలి. ఇట్లా అంతే, మొత్తం కాకుండా 1 ఇంచ్ వరకు జాయింట్ చేసుకోవాలి పై వరకు. ఇలా ఇలా పెట్టుకొని ఇక్కడ వరకు జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసి మళ్ళీ ఇటు అడ్డంగా తిప్పేసి ఇలా జాయింట్ చేసుకున్నట్టయితే మనకి స్కర్ట్కి జాయింట్ చేయొచ్చు. ఇలా జాయింట్ చేసాం చూశారు కదా. ఇప్పుడు స్కర్ట్కి జాయింట్ చేద్దాం. స్కర్టును ఫస్ట్ ఉల్టా తీసుకోవాలి. సీదాను లోపటికని ఉల్టాను బయటికి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇది సీదానే ఉండాలి. మన బాడీ అనేది సీదాగానే ఉండాలి. దీనిని ఇలా ఉంది కదా, ఈ భుజాలని ఇలా స్కర్ట్ లోపలికి మనం పెట్టేసేయాలి. ఇలా పెట్టేసి ఇటు సైడ్ జాయింట్ ఉంది కదా, ఈ స్కర్ట్ సైడ్ జాయింట్ ఉంది కదా, ఇవి రెండు ఒకే వైపు వచ్చేలాగా చూసుకోవాలి. అదేవిధంగా ఇటువైపు కూడా వచ్చేలాగా జాయింట్ చేసుకోవాలి. లోపటి వైపుకు భుజాలను పంపివ్వాలి. మళ్ళీ ఒకసారి మీకు చూపెడతాను, అర్థమైందో లేదో మళ్ళీ ఒకసారి చూపెడతాను తీసి. ఇలా మనం జాయింట్ చేసుకున్నాం కదా ఈ బాడీని. ఇదేమో స్కర్ట్ ఉల్టా పెట్టుకొని సైడ్లని ఇలా ఉంచుకొని ఇది ఉంది కదా, దీనిని ఇలా దీని లోపలికి పెట్టేసేయాలి. పెట్టేసి ఈ సైడ్ ఉంది కదా, సైడ్ కుట్టు ఈ సైడ్ కుట్టు ఒకే దగ్గర వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇటు కూడా అదేవిధంగా స్కర్ట్ సైడ్ జాయింట్ను బాడీ సైడ్ జాయింట్ ఒకే విధంగా ఒకే దగ్గరికి వచ్చేటట్టు ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి జాయింట్ వేసుకుందాం ఒక సైడ్ నుంచి ఇలా లోపల నుంచి. ఇప్పుడు ఇది జాయింట్, ఇది జాయింట్, ఇక్కడ నుంచి మనము పెట్టి కుట్టుకుందాం. ఇలా రౌండ్గా కుట్టుకోవాలి. సైడ్ జాయింట్ ఇక్కడ మళ్ళీ ఇంకోటి వచ్చింది కదా, సమానంగా వచ్చినట్టు. దీనిని మొత్తము రౌండ్గా కుట్టుకోవాలి.
మొత్తం రౌండ్ గా కుట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత దీనిని ఇలా అనుకోండి అప్పుడు మనకి బాడీ జాయింట్ అవుతుంది చూశారు కదండి బాడీ జాయింట్ చేయడం మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు దీనిని ఫ్రాక్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు చిన్న పిల్లలకి ఇప్పుడు దీని వైపు ఇటు వైపుగా కుచ్చులను కూడా పెట్టుకోవచ్చు ఇటు కూడా కుచ్చులను పెట్టుకుంటే ఫ్రాక్ కూడా రెడీ అవుతుంది సమ్మర్ లో బాగుంటుంది పిల్లలకి ఇప్పుడు దీనికి మనము సంక వైపుగా కుచ్చులను పెట్టుకున్నాం అప్పుడు చాలా బాగుంటుంది దీని కోసమనే 4 ఇంచుల వెడల్పు తోటి మనం క్లాత్ ను కట్ చేసుకోవాలి ఇలా పొడుగ్గా తీసుకోవాలి సరిపడంత తీసుకోవాలి దీనిని ఫస్ట్ ఇటు వైపు బొద్దులు కుట్టుకోవాలి ఇలా సన్నగా మలిచి కుట్టుకోవాలి దీనిని ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా కుచ్చులను పెట్టుకోవాలి చిన్నగా మలుచుకుంటూ ఒకటి ఇటు సెంటర్ లో కాకుండా కొద్దిగా ఇటు సైడ్ అని పెట్టుకోవాలి ఒకటేమో ఇటు ఒకటేమో ఇటు ఆపోజిట్ లో పెట్టుకుంటూ వెళ్ళాలి ఒకటి ఇటు ఒకటి అటు ఇలా మొత్తం కుచ్చును పెట్టుకొని రెడీ చేసుకోవాలి ఇలా మొత్తం కుచ్చులను పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి మనం జాయింట్ చేసుకుందాం ఇది అనేది ఈ కుచ్చ అనేది ఇటు వైపు రావాలి ఇది అనేది ఇటు సంక భాగంకెళ్ళి ఇలా రావాలి అర్థమవుతుందా ఇప్పుడు మనం కుచ్చు పెట్టిందేమో ఇటు సైడ్ రావాలి ఇదేమో ఇటు వైపు ఇలా ఉండాలి ఇలా అప్పుడు చాలా బాగుంటుంది దీనిని సైడ్ కు మనం కొద్దిగా మనం జాయింట్ చేశాం కదా కొద్దిగా తిప్పుకోవాలి విప్పుకోవాలి ఇటు సైడ్ ఇలా విప్పుకున్న తర్వాత ఇప్పుడు దీనిని కుచ్చుబెట్టుకొని జాయింట్ చేసుకుందాం సంక మీదకి ఇలా వచ్చేటట్టు ఒకవైపు జాయింట్ చేసుకున్న తర్వాత ఇంకొక వైపును కూడా మనం జాయింట్ చేస్తున్నాం ఆ రెండు వైపులా పెట్టుకున్న తర్వాత మనము మనం జాయింట్ తీసేశాం కదా మళ్ళీ జాయింట్ చేసుకోవాలి సైడ్లకి ఇలా ఉల్టా తీసుకొని లోపల వైపున మళ్ళీ మనము కుట్టు వేసుకోవాలి చూడండి లంగానే నేను ఫ్రాక్ లాగా తయారు చేశాను చాలా బాగుంది కదా అందరికి నచ్చింది కదా ఇప్పుడు దీనికి ముందట చిన్నగా కుచ్చులాగా పెట్టుకుందాం లాస్ట్ వీడియోలో కుట్టిన స్కర్ట్ను నేను ఇలా బాడీని జాయింట్ చేసి ఇలా ఫ్రాక్గా చేశాను ఇలా ఈజీగా మనము ఫ్రాక్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు చిన్న పిల్లలకి చాలా బాగుంటుంది ఇలాంటి కుచ్చులను క్రింద కూడా పెట్టుకుంటే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది